ఎన్హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం ఇరవై లక్షలు మాత్రమే అది కూడా నూట గజాల భూమిలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నేను శ్రీకాకుళం జిల్లా టెక్కల దగ్గర ఉండేటటువంటి రావివలస గ్రామంలో ఉన్నాను ఈ గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ అండల మల్లికార్జున స్వామి యొక్క దేవాలయం ఉంది ఈ దేవాలయం చాలా విశిష్టతమైనది మరియు చాలా ప్రత్యేకమైనదని చెప్తున్నారు అంతేకాదు స్వయంభుగా ఈ శివలింగం ఇక్కడ వెలిసిందని చెప్తున్నారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివలింగం ఇక్కడ వెలిసింది అంతేకాదు భారతదేశంలోనే మనం చూసుకున్నట్లయితే అత్యంత పెద్ద శివలింగం ఇదే అని కూడా చెప్తున్నారు ప్రతి ఏటా కూడా బియ్యపు గింజంత పరిమాణంలో ఈ ఎండల మల్లికార్జున స్వామి యొక్క సైజు పెరుగుతుందంట అంతేకాదు ప్రతి ఆలయానికి కూడా మనం గోపురం చూస్తాం కానీ ఈ ఆలయంలో మాత్రం గోపురం ఉండదు ఎందుకంటే ప్రతి ఏటా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ గోపురాన్ని నిర్మించకూడదు అని చెప్పి అంటున్నారు మరి ఈ ఆలయంకి చాలా విశిష్టత ఉంది అంటున్నారు మరెందుకు ఆలస్యం ఆలయంలోకి వెళ్ళి ఆ విశిష్టత అంతా కూడా తెలుసుకుందాం సో ప్రస్తుతం అయితే నేనైతే ఆలయం లోపల ఉన్నాను చూసుకోవచ్చు ఆలయం చాలా అంటే మనకి ప్రతి గుడిలాగే ఇక్కడ గుడి అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండదు ఎందుకంటే ఎండలోనే ఈ స్వామి ఉండాలని చెప్పి కళలో కనిపించి చెప్పారు అప్పటి నుంచి కూడా దీనికి గోపురం అనేటటువంటిది నిర్మించడం అయితే జరగలేదు కానీ చుట్టూ మండపం అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే పరిమాణం చాలా పెద్దది కాబట్టి అభిషేకాలు అవి చేయడానికి సో ప్రతి ఆలయం లాగే రాగానే ఫస్ట్ మనకి ఈశ్వరుని ముందు శివలింగం ముందు ఉండేది నంద నందీశ్వరుడు కాబట్టి ఇక్కడ నందీశ్వరుని కూడా మనం చూడొచ్చు ఈ నందీశ్వరుడు కూడా చాలా భారీ భారీ పరిమాణంలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది దీనికి కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్తున్నారు ఇక్కడ మనం ఏం చెప్పినా సరే ఇది వెంటనే శివునికి చారవేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా ఫస్ట్ నందీశ్వరుని చెవిలో తమ కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పి దాని తర్వాత శివుని యొక్క దర్శనానికి వెళ్తారు లింగాన్ని దర్శించుకుంటారని చెప్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు చూసారు కదా ఫైనల్గా నేనైతే శ్రీ ఎండల్ మల్లికేజు స్వామి దగ్గర ఉన్నాను ఇక్కడ మనం లింగాన్ని చూసుకోవచ్చు అన్ని గుడుల్లో ఉండేటటువంటి లింగానికి ఈ లింగానికి చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరానికి కూడా బియ్యపు పొగించంత ఆ పరిమాణం ఈ స్వామి పెరుగుతుందని చెప్తున్నారు అంతేకాదు మనకి ఎన్నో విశిష్టమైనటువంటి శివాలయాలు ఉన్నాయి అందులో ప్రత్యేకించి కేదార్నాథ్ కావచ్చు లేదా ద్రాక్షారామం కావచ్చు సోమేశ్వర ఆలయం కానివ్వండి ఇవన్నిటిలో కూడా ఉండేటటువంటి లింగాలు చాలా పెద్ద సైజులో ఉన్నప్పటికీ వాటన్నిటికంటే కూడా ఇది పెద్దదని చెప్తున్నారు ఎందుకంటే పొడుగు వెడల్పు రెండు చూసుకున్నట్లయితే ఈ పరిమాణంలో ఉండేటటువంటి లింగం ఇది ఒక్కటనే చెప్పుకోవచ్చు ప్రత్యేకించి భారతదేశంలోనే అత్యంత పెద్ద లింగా లో మనకి మొదట్లో ఉండేటటువంటిది శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయం అని చెప్తున్నారు చూడండి లింగానికి కూడా మనకి ఒక ఆకారంలో ఏమీ ఉండదు సాధారణంగా మనం ప్రతి గుడిలో చూసుకున్నట్లయితే లింగం చాలా సాఫ్ట్గా చెక్కిన విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు ఎందుకంటే స్వయంభుగా వెలిసిందని చెప్తున్నారు కాబట్టి ఆ స్వయంభుగా వెలిసింది కాబట్టి దీనికి ఒక కాస్త అటు ఇటుగా ఉంటుంది ఆకారం ఒక నున్నుపు ఆకారం అనేటటువంటి ఉండదు అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు సో అయితే దీని యొక్క విశిష్టతని ఇక్కడ నిత్యం పూజలు అందించే పూజారులతో కూడా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం పూజారి యుగంధర్ గారు మనతో పాటు ఉన్నారు శ్రీ ఎండల మల్లికార్జున స్వామికి నిత్యం పూజలు అందిస్తారు అసలు ఈ స్వామి యొక్క విశిష్టత ఏంటి ఈ లింగం స్వయంభుగా ఎప్పుడు వెలిసింది ఈ స్థల పురాణం అంతా కూడా తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఎల్ల ఎండల మల్లికార్జున స్వామి భారతదేశంలోనే మనకు తెలిసినంత వరకు కూడా చాలా పెద్ద లింగం అని చెప్పుకుంటున్నాము మిగతా లింగాలన్నీ ఉన్నప్పటికీ కూడా దీని ఆకారంలో లేదా దీని పరిమాణంలో మాత్రం ఉండదని చెప్పుకోవచ్చు అసలు దీని యొక్క స్థల పురాణం ఏంటి అంటే రా త్రేతాయుగంలో రావణాసురు సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మధ్యంలో ఈ ప్రదేశం గుండా వస్తారనమాట దీని ఏంటంటే దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వైద్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుంటారనమాట అంటే సుషేనుడు ఎవరు అంటే యుద్ధం జరుగుతుండేటప్పుడు ఆయన మూర్చిపోతారు మూర్చపోయేటప్పుడు ఆయనకి సంజీవునితో వైద్యం చేసిన ఆయన సుషేనుడు అనమాట ఆ సుషేనుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన స్వామివారి దగ్గర ఆజ్ఞ తీసుకొని రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఇక్కడ తపస్సు చేసుకుంటారు వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు చాలా కాలం వరకు సుశైన్ల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి వచ్చి చూసేటప్పటికి సుశైన్ల వారు ధ్యానం చేస్తూ అలా ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటారనమాట ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది ఇక్కడ వెంటనే ఆంజనేయ స్వామి ఒక ఒక కందకాన్ని ఏర్పచ్చు గొయ్యను ఏర్పరచు ఆ గోతిలో సుషేన్లవారి పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మాన్ని ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు రాముల వారు వచ్చి ఆ జింక చర్మం తీసి చూసేటప్పటికీ సుషేన్ల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమే దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది అది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది అలాగే అజీనము అంటే సంస్కృతంలో అర్థం ఈ అజీనము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి రాముల వారు నామకరణం చేస్తారు మనకేంటంటే దీన్ని విశేష్ విశిష్టత అనేది స్కాంద పురాణంలో అంటే స్కాంద పురాణం అంతర్గత శివపురాణం కాండం అని చెప్పేసి ఒక కాండం ఉంది సో అందులో దీనికోసం ఉందన్నమాట ఇందులో అంతే ఇదేంటంటే కార్తీక శుద్ధ ఏకాదశి తులా సంక్రమణం రోజు వహిష్ట మహర్షి ఆధ్వర్యంలో రాములవారు దీనికి పూజలు చేశారని చెప్పి అందులో ఉందనమాట ఆ రోజు పూజ చేస్తుండేటప్పుడు స్వామివారు అంటే లింగం తాలూకా పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇలా పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మనం గర్భాలయం నిర్మించలేమని చెప్పి రాములవారు పూజాధికాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు తర్వాత ద్వాపర యుగంలో దేశ సంచారం చేస్తూ అర్జునుడు ఇక్కడికి రావడం ఆయన స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేసుకుంటారు స్వామివారు ప్రత్యక్షమే ఏ వరం కావాలంటే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్లు వరం ప్రసాదించమని అడుగుతారు అప్పటినుంచి మల్లికార్జునుడు అర్జునుడు పేరు మీదుగా మల్లికార్జునుడిగా మారిందనమాట దీనికి గర్భాలయం అంటూ ఏమీ లేదు ఎండలో ఎండుతో వానలో తరగటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి చెప్పే పేరు అయితే ఎందుకు గర్భాలయం లేదు అనడానికి కూడా ఒక కథనం అయితే ఉందన్నమాట అదేంటంటే టెక్ల రాజావారు హరిచందన బృందావం జగద్దేవని స్వామివారికి మూడు సార్లు గర్భాలయం కట్టడానికి ప్రయత్నించారు మూడు సార్లు కూడా నిర్మాణం జరగడం ఆ మరుసటి దినం వచ్చి చూసేటప్పటికి ఆ నిర్మాణం అనేది కూలిపోవడం అనేది జరుగుతూ ఉండేది అయితే ఆయన నాలుగోసారి కూడా సంకల్పం చేసుకు చేసుకున్నారు అంటే ఆలయం నిర్మిద్దామని ఆయన చెప్పడం ఏంటంటే స్వామివారి కల్లో కనిపించి నేను అంటే దేవవైద్యుడైన సుషేణుడు శ్రేణుని ఉద్భవించిన స్వయంభూ సూర్యలింగాన్ని కాబట్టి నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలని సుషేనుడు సంకల్పానుసారంగా నేను ఇక్కడ వెలిసాను కాబట్టి గర్భాలయం కట్టవద్దని చెప్పేసి రాజుగారికి చెప్పారని అప్పటి నుంచి రాజుగారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అయితే ఆ నమ్మకానికి అనుగుణంగానే ఇప్పటివరకు కూడా అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి ఈ ఆలయం వచ్చేటప్పుడు కూడా

అని చెప్పేసి దీనికి ఎండలో ఎండుతూ వానలో తడటం వల్ల ఎండల మల్లి కార్జున అని చెప్పేసి పేరు అలాగే ఏంటంటే మనకి పశ్చిమాభిముఖ శివాలయం శైవాగం శాస్త్రం ప్రకారం తూర్పుముఖ శివాలయాల కంటే పశ్చిమముఖ శివాలయంలో అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ తప్పు కానీ ఒప్పు కానీ ఏది చేసినా సరే నాలుగు రేట్లు ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది ఇక్కడ అంటే పశ్చిముఖ శివాలయం ఏదైనా సరే అది ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఇది స్వయంభూ సూర్యలింగం ప్రపంచంలో అతిపెద్ద శివలింగం అది కాబట్టి అంటే అది ఒక దేవ విద్యుడి శైలి నుంచి ఉద్భవించిన లింగం కాబట్టి ఇక్కడ కాస్త అంటే మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి అంటే డివోషనల్ వైబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి రాగానే అసలు నిజంగా మీరు చెప్పినట్టుగా ఆలయం లేదు మనకి మండపం చాలా ప్రశాంతంగా అనిపించింది గురువు అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక గింజంత పెరుగుతుందే అని చెప్తున్నారు వడ్ల గింజ అంటారు కదా గింజ ధాన్యపు గింజంత పరిమాణంలో ఎత్తు కూడా పెరుగుతుంటాయి అనమాట అంటే ఇంత పెద్ద లింగంలో పెరుగుతుందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఏమైనా టెక్నిక్ ఉంటాయి దీనికి ఏంటంటే మా పూర్వీకుల నుంచి అంటే మా తాతగారు తర్వాత మా తండ్రి గారు తర్వాత ఇప్పుడు నేను అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏంటంటే స్వామివారికి తలపాగా అనేది చూడతా ఆ తలపాగా చుట్టేటప్పుడు మా తాతగారి టైంలో చుట్టే తలపాగా సైజ్కి నాన్నగారు వచ్చేటప్పుడు ఇక్కడ అచ్చకత్వంకి వచ్చేటప్పటికి సైజ్ అనేది పెరిగింది ఇప్పుడు మేము చేస్తుండేటప్పటికి పెరుగుతుందన్నమాట ఇప్పుడు ఏంటంటే మేము దగ్గర దగ్గర పదకొండు మీటర్ల వస్త్రం అనేది సరిపోతుందండి స్వామివారికి మేము పన్నెండు మీటర్ల వస్త్రం చెప్తాం అనమాట మూడు వేయడానికి అనుగుణంగా ఉంటుందని చుట్టుకొలత అనేది పదకొండు మీటర్ల వరకు ఉంటుంది అనమాట అంటే ఆ వస్త్రం వల్లే మనకు తెలుస్తుంది స్వామివారి కైవారం పెరుగుతుంది భక్తులు కూడా ఇక్కడ భక్తుల తాకడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏ కోరికలు తీర్చ కోరుకున్నా లేదా ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా లేదా ఏవైనా సమస్యలు ఉన్నా ఇక్కడికి వస్తే అవుతాయి అని ఒక నమ్మకం ఇక్కడ ఏంటంటే స్వామివారు మనం ముందుగా చెప్పుకునేటప్పుడు స్థల పురాణం ప్రకారం ఒక దేవ వైద్యుడు అంటే వానర వైద్యుడైన సుషేణుడి శరీరం నుంచి ఉద్భవించిన శివలింగం అనమాట ఇది అంటే ఆయన ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు ఆయనకు కోరిక ఉంటు ఉండేది ఏంటంటే ఆయన ఆయన ఏంటంటే ఒక వైద్యుడు కాబట్టి జనరల్గా ఆయన ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి చుట్టుపక్కల ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా అనారోగ్యంతో ఉండడం అనేది సుషేణుడు ఆ కాలంలో చూసేటండి ఆయన చూసేటంటే చాలా విచారంతో ఇక్కడ ఇంత అంటే చుట్టూ చూసేటప్పటికి ఇది దండకారణ్య ప్రాంతం అని చెప్పుకున్నాం కదా ఈ ప్రాంతంలో మనకి ఏంటంటే చాలా ఔషధ మొక్కలు చాలా ఎక్కువగా అనమాట ఆ కాలంలో ఇన్ని ఔషధ మొక్కలు ఉండేటప్పటికి కోడున్ను ఇక్కడ చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రజలందరూ సో వీళ్ళ కోసం నేను ఏదో చెయ్యాలనేది ఆయనకు ఒక కోరిక అనేది ఉండేదన్నమాట సుశైనుడికి అయితే తనకి ఇంకో కోరిక కూడా ఉండేది తనకి ఏంటంటే అంటే మోక్షం స్వామివారికి తపస్సు చేసి మోక్షం చెందాలనేది ఒక కోరిక ఉండదు దానికి అనువైన ప్లేస్ ఇదే అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే ఆ కోరిక కోసమే ఇక్కడ ఈ ప్రదేశంలో తపస్సు చేసుకుంటారు అలా ఆయన శరీరం నుంచి ఉద్భవించిన లింగం కాబట్టి ఇక్కడ అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయి అంటే పర్టికులర్గా ఏంటంటే స్కిన్ డిసీజెస్ ఎక్కువగా క్లియర్ అవుతుంటాయి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఒక దేవవైద్యుడి శరీరం నుంచి ఉద్భవించిన శివలింగం కాబట్టి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా క్లియర్ అవుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం ధన్యవాదాలు సో నిజంగా ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ వీచే గాలి కూడా ఎన్నో రోగాలను నయం చేస్తుంది అని చెప్తున్నారు అయితే అన్ని కోవిళ్ళులాగే ఇక్కడ కూడా కోనేరు ఉంది అయితే ఈ కోనేరు కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు మనం చూడొచ్చు కోనేరులో శివ పార్వతులు ఇద్దరు విగ్రహాలు కూడా చూడటానికి చాలా మనకి మన మనసుకి ప్రశాంతతను కలిగించే విధంగా కట్టించారు అయితే ఈ కోనేరు కూడా ఎప్పుడైతే త్రాతాయుగంలో మనకి ఆలయం నిర్మించారో అప్పుడు ఆంజనేయ ఈ కోనేరుని ఇక్కడ స్థాపించారు అని చెప్పి చెప్తున్నారు మరి దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దీని ప్రత్యేకతను కూడా యుగంధర్ గారి మాటల్లో విన్నాం సార్ ఈ కోనేరు కూడా చాలా ప్రత్యేకమైనది అని చెప్పి విన్నాము దీని యొక్క విశిష్టత ఏంటి ఇదేంటి మనం స్థలపురంలో చెప్పుకున్నట్టుగా ఆ ఇక్కడ పూజలు యుగంలో పూజలు చేసేటప్పుడు ఏంటి ఇదేంటి ఇదంతా పర్వత ప్రాంతం అవడం వల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళు అంటే పూజ చేయడానికి ముందు స్నానాధికారులు పూర్తి చేయడానికి ఎక్కడ కూడా జలం అనేది లేదండి సో దానివల్ల ఏంటంటే ఆంజనేయ స్వామి తన పాదఘాతంతో ఆ పర్వత ప్రాంతం మీదే ఒక కందకాన్ని ఏర్పరిచారు ఆ కందకంలో జలం అనేది ఉద్భవించింది అనమాట సో ఆ జలంలో మొదటిసారిగా సీతాదేవి స్నానం చేయడం వల్ల దాన్ని సీతకుండం అని పేరు అనమాట కోనేరుని సీతకుండం అని పిలుస్తారు కుండం అని పిలుస్తారండి సీతాదేవి మొదటిగా స్నానం చేసింది కాబట్టి దీన్ని సీతకుండం అని పిలుస్తారు ఇప్పటికి కూడా ఏంటంటే చుట్టుపక్కల చెరువుల్లో వాటర్ ఎండాకాలంలో మనకి పూర్తిగా ఎండిపోయినా ఇక్కడ మాత్రం ఆ ఓట అనేది కింద ఉంటుందన్నమాట జలం కాబట్టి ఇది ఎప్పుడు కూడా నింపుగానే ఉంటుందండి ఈ ఇక్కడ జలం అనేది ఎప్పుడు కూడా అంటే ఈ చెరువు ఎండిపోవడం అనేది కొండ ఎండిపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు అనమాట సాధారణంగా మనకి కోనేరుకి వాటర్ పంపిస్తూ ఉంటారు నదుల నుంచి కానీ అలా దీనికి అలా ఏమి ఉండదు దీనికి ఉంది బట్ కానీ అంటే మనకి సమ్మర్ లో కూడా నదుల నుంచి దీని నుంచి వాటర్ రాదండి ఆ వాటర్ వచ్చేటప్పుడే దీనికి పంపిస్తారు కానీ ఎండాకాలంలో మాత్రం ఏం ఉండదు కానీ అయిన అయినప్పటికీ మీకు ఇప్పుడు రాతి విగ్రహాలు కింద రాయించు ఆ చుట్టుపక్కల కూడా వాటర్ ఎప్పుడు కూడా ఉంటుందండి ఇప్పుడు స్నానాలకని దేనికని ఇక్కడ ఇబ్బంది అయితే ఉండదు అలాగే ఈ కోనేరులో అంటే పుష్కరాలు అయ్యేటప్పుడు పుష్కర జలాలు కూడా ఇందులో కలపడం అనేది జరుగుతూ ఉంటుంది ఏ నదికి పుష్కరం అయినా సరే ఆ పుష్కర జలాలు తీసుకొచ్చి ఇందులో కలపడం అనేది ఉంటుంది నేనైతే ఆలయ ప్రాంగణంలో ఉన్నాను నిజంగా ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట సో అన్ని గుడిలాగే ప్రస్తుతం మనం ఫస్ట్ మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వంగానే మనకి కనిపించేది ఘంట స్తంభం సో ఇక్కడ నుంచి మనం నేరుగా దీనికి ఆపోజిట్లోనే మనకి ఎండల మల్లికార్జున స్వామి ఇస్తారు సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం లోపల ఎలా ఉందో అది కూడా చూద్దాం ప్రస్తుతం కింద అయితే శివలింగం దర్శనం ఇస్తుంది అయితే శివలింగానికి పైన ఒక మండపం లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కింద మనం పూజలు చేయలేము ఎందుకంటే దీని ఈ లింగం యొక్క సైజు చాలా పెద్దది కాబట్టి చాలా అడుగుల యొక్క పరిమాణం ఎక్కువ కాబట్టి సాధారణంగా కింద నుంచి అభిషేకాలు అవి చేయలేం కాబట్టి పైన ఒక మండపాన్ని నిర్మించారు సో ఆ మండపం పైన నుంచి అభిషేకాలు అనేటటువంటివి శివుడికి అనునిత్యం చేస్తారంట ప్రత్యేకించి కార్తీక మాసంలో మాత్రం ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు సో చూడండి చూడడానికి ఎంత ప్రశాంతంగా మనసుకి చాలా నిర్మలంగా అనిపిస్తుంది ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకోగానే అక్కడ పైన చూడండి చుట్టూ మండపం నిర్మించినప్పటికీ పైన మాత్రం ఆ సూర్యకాంతి ఏదైతే ఉంటుందో అది నేరుగా ఆ శివలింగాన్ని తాకే విధంగా ఒక హోల్ని అయితే పెట్టడం జరిగింది ఆ రంధ్రంలో నుంచి మనకి వర్షం నీళ్ళు కానివ్వండి లేదా ఇవన్నీ కూడా ఈ లింగం మీద డైరెక్ట్గా పడతాయని చెప్తున్నారు అదేవిధంగా పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల కూడా ఈ లింగం మీద సూర్యకాంత్ అనేటటువంటిది నేరుగా తాకుతుంది అంట ఇక్కడ ఉండేటటువంటి లింగం ఎందుకు అక్కడ మనకి రంధ్రం ఉంచారు అంటే నేరుగా ఇక్కడ ఉండేటటువంటి లింగానికి ఆ గాలి అనేటటువంటి తాగుతుంది కాబట్టి ఆ గాలి చుట్టుపక్కల కూడా వెదజల్లడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మరీ ముఖ్యంగా చర్మ వ్యాధులు కానివ్వండి లేదా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నయమవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు చూసారు కదా మండపం పైనుంచి కిందకు మనం చూసినట్లయితే మొత్తం చుట్టూ తిరిగినట్లయితే లింగం కూడా చాలా చక్కగా దర్శనం ఇస్తుంది ఇది ఎండల మల్లికార్జున స్వామి యొక్క ప్రత్యేకత అంతేకాదు ఎండల మల్లికార్జున స్వామి ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఒక బియ్యపు గింజంత పరిమాణం పెరుగుతుందని చెప్తున్నారు అయితే ఏదైతే వస్త్రాన్ని దీనికి కడతారో దానికి సంబంధించినటువంటి కొలతల ద్వారా ఈ కొలతలను వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నారు స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నా లేదు నేరుగా వచ్చి దర్శించుకున్నా సరే ఇక్కడ ఉండేటటువంటి గాలిని మనం ఒక్క నిమిషం పీల్చుకున్నా మనకి ఎలా అంటే ఆరోగ్య సమస్యలు రావా అనేటటువంటిది ఒక నమ్మకం అనమాట తప్పనిసరిగా మీరు కూడా ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకోండి మీకు ఉండేటటువంటి సమస్యలను తీర్చుకోండి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ వసంత స్వామి శిఖాగులం స్మండి